లోక్సభ ఎన్నికలకు ముందు మోదీ సర్కార్ కీలక నిర్ణయాల వైపు అడుగులు వేస్తుంది వచ్చే ఎన్నికలు విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంది ముచ్చటిగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని భావిస్తుంది ఈ మేరకు ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టబోతున్న మధ్యంతర బడ్జెట్ లో ఓట్లు రాబట్టే జనాకర్షణ నిర్ణయాలు వెల్లడించనున్నట్లు తెలుస్తుంది సార్వత్రిక ఎన్నికలకు ముందు పీఎం కిసాన్ పథకంలో కొన్ని మార్పులు చేయనున్నట్లు సమాచారం పీఎం కిసాన్ యోజన ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని పెంచబోతుందని వార్తలు వస్తున్నాయి కేవలం కేవలం గజాల భూమి మాత్రమే ప్రస్తుతం పీఎం కిసాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం రైతు రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఈ మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు అయితే ఈ సాయాన్ని భారీగా పెంచుతున్నట్లు తెలుస్తుంది ఈ పథకం కింద రైతులకు లభించే లబ్ధిని యాభై శాతం పెంచబోతున్నారని సమాచారం అంటే సంవత్సరానికి ఆరు వేల నుండి తొమ్మిది వేల వరకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి రైతుల సంక్షేమం దృష్ట్యా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఈ పథకాన్ని కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టింది ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందిస్తుంది ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు పదకొండు కోట్ల మంది రైతులు లబ్ది పొందుతున్నారు కిసాన్ నిధి ద్వారా రైతులకు అందించే మొత్తం వారి వ్యవసాయ పెట్టుబడులకు వ్యక్తిగత అవసరాలకు ఉపయోగపడుతుంది ఈ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేస్తుంది ప్రభుత్వం ఇప్పుడు ఈ సాయం పెరుగుతుందనే వార్తతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది రేపటి బడ్జెట్ లో దీనిపై స్పష్టత రానుంది అలానే ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ లో ఇంధన ధరల తగ్గింపు సంబంధించి నుంచి కీలక ప్రకటన ఉండనుందని ప్రచారం సాగుతుంది